కృష్ణా జిల్లా నూజివీడు వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు నూజివీడు శాసనసభ్యుడు మేక వెంకట ప్రతాప్ అప్పారావు తనయుడైన మేక వేణుగోపాల్ అప్పారావు చెంటినాయన జన్మదినోత్సవ వేడుకలు గురువారం నాడు నూజివీడు నియోజకవర్గ పరిధిలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్నేహ రైట్స్ అధినేత బసవరాజ్ నగేష్ రావు మాట్లాడుతూ చెంటి నాయన జన్మదినోత్సవ వేడుకల్ని ఇలా విద్యార్థులకు పండ్లు పంపిణీ చేయడంతో ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇక్కడే కాక మండల పరిధిలోని తుక్కులూరు గ్రామంలో గల జేబీఎల్ వృద్ధాశ్రమంలో కూడా వృద్ధులకు పండ్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని తలపెట్టినట్లు చెప్పారు. నూజివీడు నియోజకవర్గంలో ఈ ఒక్క కెరటమై వెలుగొందుతున్న యువజనుల ఆశాజ్యోతిగా ఖ్యాతిగాంచిన వంటి చెంటి నాయన రాజకీయ వారసునిగా ఎదిగి నూజివీడు నియోజకవర్గ అభివృద్ధిలో ప్రస్తుత శాసనసభ్యులు మేక వెంకట ప్రతాప్ అప్పారావుకి మించిన అభివృద్ధి సాధించి తండ్రికి మించిన తనయునిగా చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించే విధంగా నూజివీడు అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు కార్పెంట్లు పాల్గొన్నారు. మా యువ నాయకుడు చంటి నాయన పుట్టినరోజు సందర్భంలో మన 12వ వార్డు నూజివీడు 12వ వార్డు మా వైఎస్ఆర్ సిపి కార్యకర్త నీలగిరి ధనంజయ జారి ఈ సర్వప్రథమ ఊర్లో మన నూజివీడు పట్టణంలోనే 8 ఇంటికే మన ఈ పుట్టినరోజు కార్యక్రమం మొదలుపెట్టారు. ఆయన ఎప్పుడు ఎల్లప్పుడూ పేద ప్రజల మధ్యలో, తర్వాత పిల్లలకి సాయం చేయడంలో ముందడుగులో ఉంటారు. ఆ సందర్భంలో ఇవాళ కూడా స్నేహ రైడ్స్ రావటం, పిల్లలందరికీ ఫ్రూట్స్ పంపిణీ చేయటం, అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్లో కూడా ఫ్రూట్స్ పంపిణీ చేసి నాయకుడు చంటి నాయన పుట్టినరోజు సందర్భంలో ఈ కార్యక్రమం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన కూడా రాజకీయ అభివృద్ధి రావాలి, ప్రజలకి ఇంకా చాలా సేవలు అందియాలి అని మనసారా కోరుకుంటున్నాను.